అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం సమయం దొరకని కొంతమంది నాయకులు ఒక పక్క వేదాంతాలు మాట్లాడుతూ ప్రస్తుతమైన రాజకీయాలను చూస్తుంటే విరక్తి వస్తుంది రాజకీయాలు బంద్ చేద్దాం అనుకుంటున్నామని ఓ పక్క ముచ్చట పెడుతూనే ఇంకో పక్క రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తా అని చెప్పి ఇంకో ప్రశ్నకు సమాధానం చెప్తా ఉన్నారు ఈ రెండు మాటలు చూస్తూ ఉంటేనే వాళ్ళు ఎంత డైలమాలు ఉన్నారు అనేటువంటి సిచ్యువేషన్ మనకు అర్థమవుతుంది మంజయ్య రాజకీయం ఎవరొద్దన్నారు పదేళ్ళు బాగా అనుభవించినావు కదా అంటే అధికారంలో ఉంటేనే మనకు ప్రజలు అధికారంలో ఉంటేనే మనకి రాజకీయము ప్రతిపక్షంలోకి వస్తే ప్రజల పక్షాన కొట్లాడేటందుకు సార్ ఓపిక లేదు బంద్ చేద్దాం అనుకుంటున్న రాజకీయం సార్ జల్దీ బంద్ చేసిపోయి అమెరికాలో బాత్రూములు కడిగే కార్యక్రమం మొదలుపెట్టు తెలంగాణ సమాజానికి ఫరకపడేది ఏం లేదు మీరు రాజకీయాలు ఉన్నా లేకున్నా మీ నాయన పోయి 10 నెలలకోలే పామవుతులు ఉన్నాడు ఏమైనా ఫరకపడదా అయ్యేదత్తే అమ్మా సాగదని ఊర్లలో సామెత ఉంటుంది గట్లా కేటీఆర్ అనేటోడు తెలంగాణ రాజకీయాల్లో ఉందా మాకేం ఫరకపడేది లేకున్నా మాకేం ఫరకపడేది నువ్వు వచ్చింది అధికారం కోసం పదవి కోసం పైసల కోసం ఫామ్ హౌజుల కోసం వచ్చినావు అన్నీ అయిపోయినాయి పోదావు అనుకుంటున్నావు పో మాకేం ఇబ్బంది లేదు ఏదో ఈ 10 నెలల పాలన చూస్తే ఆయనకు బాగా యాస్ట్ వచ్చిందంట మరి 10 ఏళ్ళు నిన్నెట్లా భరించారు ప్రజలు మీ అహంకారాన్ని మీ ప్రజల్ని కలుసుకోలేనటువంటి విధానాన్ని ప్రజలు 10 ఏళ్ళు భరించారు కదా కేటీఆర్ ఒకసారి ఆలోచించు పాదయాత్ర కాదు కదా కేటీఆర్ గారు మోకాళ్ళ యాత్ర చేసినా కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కేటీఆర్ గారిని విశ్వసించారు ఎందుకంటే ఆయన దేవుని నమ్మడు ఆయన మీద ఆయనకు నమ్మిక లేదు వాళ్ళ నాయన మీద ఆయనకు నమ్మిక లేదు వాళ్ళ శల్ల మీద నమ్మిక లేదు ఆయనకి వాళ్ళ భావం మీద నమ్మిక లేదు ఎప్పుడు ఏ రంగకెళ్ళి ఎవరు పొడుస్తారు అనేటువంటి భయాందోళనలలో ఆయన బతుకుతూ ఉన్నాడు కాబట్టి ఆయన మోకాళ్ళ మీద తిరుపతికి నడుస్తాడా తప్పైంది కొండగట్టుకాడ బస్ యాక్సిడెంట్ అయినప్పుడు నేను మా నాయన రాలేదు భక్తులని పరామర్శించలేదు పొరపాటు అయిందని మోకాళ్ళ యాత్ర చేస్తాడా కొండగట్టుకి లేదా వేములవాడికి 100 కోట్లు ఇస్తానని మా నాయన ఇయ్యలేదు భద్రాచలంకి 100 కోట్లు ఇస్తాను ఎగ్గొట్టినాం అయ్యా రామయ్య క్షమించు అని చెప్పి భద్రాచలంకి నడుస్తాడా ముందు ఏదో ఒక దేవస్థానానికి మోకాళ్ళ మీద యాత్ర చేసి లేదా ఎక్కువ దూరం నడవలేడు పాపం బాగా వీక్ అయిపోయింది మనిషి అనుకుంటే ఆ చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర కన్నా ఇంటికాడికి వెళ్ళి పాదయాత్రనో మోకాళ్ళ యాత్రనో చేస్తే అప్పుడేమన్నా దేవుడు క్షమిస్తాడేమో చూద్దాం కాబట్టి కేటీఆర్ గారి పాదయాత్రల్ని మోకాళ్ళ యాత్రల్ని ఏ యాత్రల్ని కూడా తెలంగాణ సమాజం స్వాగతించదు వీళ్ళు 10 ఏళ్లలో చేసినటువంటి అరాచకాలని ప్రజలు భరించే ఎక్కువ చేసిర్రు నీకు 10 ఏళ్ళు ప్రతిపక్షంలో కూర్చునే ఓపిక లేకపోతే ఇక ఇంతకంటే దూరదృష్టం ఇంకొకటి ఉండేది థ్యాంక్ యూ ఇప్పుడు పాత ప్రభుత్వానికి కొత్త ప్రభుత్వానికి మధ్యలో పెద్ద తేడా లేదన్న వాళ్ళు కూడా ఒక కేసులు ఇట్లా బ్రేకింగ్లు పెడదు వాళ్ళు కూడా ఫామ్ హౌస్ స్టోరీలు నడిపించి మమ్మల్ని బదనాం చేయడానికి మా అగ్రనాయకత్వాన్ని బదనాం చేయడానికి వాళ్ళు కూడా సేమ్ ఫామ్ హౌస్ స్టోరీలు నడిపించారు అప్పుడు కూడా నేను ఒకటే మాట్లాడిగిన ఆ బాగులో 30 లక్షలు ఉన్నాయి 50 లక్షలు ఉన్నాయని అప్పటి సిపి స్టీఫెన్ రవీంద్ర చెప్తే నేను అడిగిన సార్ జరగ బాగుకి ఇట్లా జిప్పు తీసి పైసలు చూపెట్టమంటే ఆయన చూపెట్టలేదు ఇప్పుడు నేను ఎవరున్న డీజీపీని కూడా నేను ఒకటే అడుగుతున్నా ఆ ఫామ్ హౌస్ లోపల ఉన్న సీసీటీవీలు అన్నీ బయట పెడితే కేటీఆర్ ఫామ్ హౌస్ పోయిందా పోలేదా పోతే ఎంతసేపు పోయిండు ఎంతసేపు ఉన్నాడు కేటీఆర్ కాక ఇంకెవరైనా ఉన్నారా ఫామ్ హౌస్లు అనేది కూడా తెలుస్తుంది పాలేంది నీళ్ళేంది అనేది కుల్లం కుల్ల తెలవాలంటే జన్వాడ ఫామ్ హౌస్ చుట్టూ ఉన్న సీసీటీవీల ఫుటేజీలు జన్వాడ ఫామ్ హౌస్ లోపల ఉన్నటువంటి సీసీటీవీల ఫుటేజీలు ప్రజల ముందు చెప్తే కుల్లా అవుతుంది కదా కేటీఆర్ గారు ఊకే పంచాయతీ టీవీలలోకి తెలియదు పాపం వాళ్ళు రేవు పార్టీ అని చెప్పారు మీ ఎమ్మెల్యే చెప్పిండు కదా రావుల పార్టీ అంటే తాగుతాం మా దగ్గర ఆడవాళ్ళు కూడా తాగుతారని మాట్లాడింది కదా మీ ఎమ్మెల్యే మరి ఆ ఎమ్మెల్యేకి ఏం బుద్ధి చెప్తావో చెప్పు దీపావళి పండుగ నాడు తెలంగాణలో ఎవడన్నా తాగుతాడా కేటీఆర్ బాగా చదువుకొని వచ్చింది కదా మీ కోరుట్లో ఎమ్మెల్యే అమెరికాలో లండన్లో చదువుకొని వచ్చిండు పెద్ద డాక్టర్ అని చెప్తారు తెలంగాణలో ఆడవాళ్ళు తాగుతారు అందుకనే నేను అడిగినది రేవు పార్టీయా రావుల పార్టీయా 10 మంది చుట్టాలు కోసం తాగినాం 10 మంది తాగితే 20 సీసాలు ఎందుకునేది 10 మంది తాగితే 2 సీసాలు 3 సీసాలు ఉండాలి ఆడ కనబడుతున్న సీసాలు చూస్తే బార్ నడిచినట్టు నడుతుంది ఆడ దర్పారు అందుకని జన్వాడ ఫామ్ హౌస్ అసలు సీసాలు విషయాలు బయటికి రావాలంటే సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టారు అంతే పాలేంది నీళ్ళేంది అనేది కుల్లా కుల్లా తెలుస్తాయి బామ్మర్ది దావత్ అయితే బావ పోయిందా పోలేదా బావకు బామ్మర్దికి మంచిగున్నదా లేదా ఇవన్నీ మాకెందుకబ్బా ఫుటేజ్ బయట పెట్టుకురి పాలేంది నీళ్ళేంది అనేది బయటపడతాయి అందుకని ఫామ్ హౌస్ పంచాయతీలోంచి బయటికి రావడానికి ఆస్క్ కేటీఆర్ అని ట్విట్టర్లో పెట్టి ఎవరు చెప్పారు ఇప్పుడు కేటీఆర్ని పాదయాత్ర వేయమని మేమైతే ఎవరు అడగలేదు సిరిసిల్లోలు కూడా అడగలేదు సిదిపేట వాళ్ళు అంతకంటే అడగలేదు ఇక మరి ఎవరి కోసం పాదయాత్ర ఎందుకోసం పాదయాత్ర
చేయి, ఢిల్లీ దాకా చేయి, ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. ధన్యవాదాలు.